कम्युनिस्ट पार्टी अदे विधंगा कांग्रेस पार्टी वेरे इतर इतर पार्टी मत्तम पेदवाड़ की एक्कडैते नील मुनिंद्रो आ पेदवाड़ की नष्टपरिहारं चल्लिंचालनी ई रोजु मन सीटीके चौरस्ता दग्गर धर्ना चेयडं जरुगुतुंदि ఎందుకంటే అధికార పార్టీ నాయకులు ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఉన్నారో ఒక్కొక్కరి ఇంట్లో 50,000 60,000 లక్ష రూపాయలు పుట్టడం జరిగింది. అదే విధంగా కార్పొరేటర్ గారు ఏం చేశారంటే ఇంట్లో కూసోని ఓటి తీసుకొని అతని కార్యకర్తలకు డబ్బు ఇవ్వటం జరిగింది, ఇప్పివ్వటం జరిగింది. అదే విధంగా సింగరేణి కాలనీకి కాజాబాకు సర్లాదేవి నగర్కు నీలం రాజశేఖర్ నగర్కు ఎంత అమౌంట్ కేటాయించారో ఇది కార్పొరేటర్ గారు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా ఎక్కడైతే నష్టపోయారో బాధితులు అక్కడ మాత్రం ఇయ్యటం లేదు. ఎవరైతే బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ప్రైవేట్ బిల్డింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకే డబ్బులు చెందాయి. ఇప్పుడు ఇక్కడనే దగ్గరనే నందనవనం అని ఒకటి ఉంది, అదేవిధంగా చిక్కడపల్లిలో వాళ్ళు కూడా 3 అంతస్తులు 5 అంతస్తుల మీద ఉన్నారు, కానీ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడ పూర్తిగా ఎవడైతే పేదవాడు ఉన్నాడో కూలీ నాలి చేసుకునే పేదవాడికి మాత్రం ఇక్కడ డబ్బులు చెందలేదు. మే ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నామంటే ప్రతి పేదవాడికి నష్టపరిహారం చెల్లించకుంటే మేము దేనికైనా సిద్ధమవుతాం. ఈరోజు కొంతమందితోనే రస్తా రోకో చేస్తున్నాం, రేపటి నాడికి ఇప్పుడు మేము టైం ఇస్తున్నాం, వారం రోజుల్లోపట ఇయ్యకుంటే అయ్యసదన్ చౌరస్తా దగ్గర పెద్ద ఎత్తున భారీ ఎత్తున రస్తా రోకో చేస్తాం, జైలు భరో కార్యక్రమం కూడా చేస్తాం, జైలుకైనా సిద్ధమవుతాం. కానీ ఈ పేద ప్రజలకు మాత్రం ఎవరికైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు చెందే వరకు మా పోరాటం ఆగదు. మేమైతే పోరాటం చేస్తాను ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని డబ్బు ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏం డిమాండ్ చేస్తున్నాం? మా సొమ్ము మాకు ఇవ్వాలి. మేము పన్నుల ద్వారా చెల్లించిన ప్రభుత్వానికి చెల్లించిన సొమ్ము మాకు ఇవ్వనీకే. మీకు మీకేం అధికారం ఉందా? మీకు మీకు వచ్చిన నొప్పి ఏందని అడుగుతున్నా. అదేవిధంగా ఈ కార్పొరేటర్కు ఎవరు అధికారాలు ఇచ్చారు? ఈ జంట నగరాల కార్పొరేటర్లకు ఎవరు పెత్తనం ఇచ్చారు? ఈ కార్పొరేటర్లు కేవలం మరి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత ఇంతవరకు డివిజన్ల అభివృద్ధి నోచుకోలేదంటే అంతకంటే దుర్మార్గమైంది. ఇంతకంటే చెప్పలేను. అదేవిధంగా గత ఎన్నికల్లో మరి ఇదే పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు వచ్చి ఈ డివిజన్ దత్తత తీసుకున్నాడు. ఆ దత్తపుత్రుడు ఇంతవరకు డివిజన్లో అడుగు పెట్టలేదు. ఈసారి దమ్ముంటే ఇదే సింగరేణి కాలనీ చివరస్తకు వచ్చి కేటీఆర్ని ప్రచారం చేయమని మేము పార్టీలు అందరం ముక్త కంఠంతో తరిమి తరిమి కొట్టకపోతే మేము ఇది సవాల్ విసురుతున్నాం టీఆర్ఎస్ పార్టీకి. కనుక ఇప్పటికైనా మా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి మా సింగరేణి ప్రజలకు ఏదైతే మేజర్ స్లంలో ఉన్న అత్యంత వెనుకబడిన ప్రజలందరికీ కూడా ఎవరైతే బాధితులున్నారో ఆ బాధితులకు 10,000 ఇచ్చే వరకు ఈ పోరాటం సాగుతుందని డిమాండ్ చేస్తూ ఈ డిమాండ్కి ఇట్లా ప్రభుత్వం ఒప్పుకోకపోతే మెడలు వంచైనా మరి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా బాధితులందరికీ సహాయం చేయడానికే భారత కమ్యూనిస్ట్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మీకు ఈ యొక్క బాధితులకు అందరూ కూడా అండగా ఉంటాం. వాళ్ళకు సాయం వచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఈ వరద బాధితుల ముంపుకు గురి అయిన వరద బాధితుల సహాయం కోసం ఈరోజు రస్తా రోకో చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వర్షం పట్టిన చందనలా ఉంది. మేము అడుగుతున్నది ఏంది, ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే నష్టపోయారో ఎవరైతే పాక్షికంగా దెబ్బతిన్నారో ఎవరైతే పూర్తిగా దెబ్బతిన్నారో మీరు ప్రకటించిన మరి సహాయం కోసమే ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ సానుకూల పరులకు టీఆర్ఎస్ మరి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు మరి అపార్ట్మెంట్లు ఉన్నకు పైసలు ఇప్పించారు తప్ప నిరుపేద కుటుంబాలైన సింగరేణి కాలనీ కానీ మణిపురం గుడిశెలలో కానీ
చింతలు గాని ఆదిజాంబవ కాలు గాని సరళదేవి నగర్ గాని నిరుపేదలైన దరిద్ర రేఖ దిగ ఉన్న ప్రజలు నిజంగా బాధితులు అంటే వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు సహాయం అందించకుండా కేవలం మరి అపార్ట్మెంట్ లో ఉన్నోళ్ళకు నీళ్లు రానోళ్ళకు వడద ముంపు గురిగానోళ్ళకు ఈ ప్రభుత్వం సహాయం చేసిందంటే ఇంతకంటే దారుణం లేదు। మా యొక్క డిమాండ్ ఒకటే, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు సహాయం అందే వరకు కూడా మేము ఈ ధర్నా అదే విధంగా ఈ పోరాటం చేస్తాం।